సంక్రాంతి వచ్చింది వెళ్ళింది కానీ మా ఎంపీగా నరసాపురం ఎంపీగా రఘురామకృష్ణరాజు గారు నరసాపురం రాలేకపోయారు. సంక్రాంతి పండగ తన మిత్రులతో కలిసి చేసుకోలేకపోయారు. తనకు నచ్చిన కూడపుంజలతో కాలక్షేపం చేయలేకపోయారు. ఆయన అదే అనే దృష్టం ప్రజాభిమానం కోల్పోతే అన్నీ కోల్పోయినట్టే విన్న విషయాన్ని ఆయన క్రమక్రమంగా గుర్తించాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఇంకా ఒక రాజకీయం ఏంటంటే తాను వైసీపీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్గా కానీ ఏదో పార్టీతో కలిసి పోటీ చేస్తాను, అందరూ నాకు మద్దతు తెలపాలి, ప్రపంచంలో జగన్ వ్యతిరేకులందరూ తనకు మద్దతు తెలపడానికి సిద్దం అవుతున్నారని, నరసాపురం ప్రజలు మాత్రం సిద్దంగా ఉన్నారా లేదా అన్న విషయం మీద ఆయనకు సందేహం ఉన్నట్టున్నది. అందుకని వారి మనస్సులను గెలుచుకోవటానికి ఆయన రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఫలించే సూచనలు కనిపిస్తాయి. కాపు ఓట్లు మళ్లీ తెచ్చుకోవటం కోసం, కాపు ఓట్లు మళ్లీ తెచ్చుకోవటం ఏమిటి, వైసీపీకి కాపు ఓట్లు అలాగే ఉన్నాయి. నరసాపురం ఎంపీ గారి ఎన్నికల్లో ఆయనకు బాగానే తెలుసు, నాగబాబు పోటీ చేయడం వల్ల కాపు ఓట్లు అటు వెళ్లిపోయాయి, కొంతమంది మాత్రమే వైసీపీకి ఓటు వేశారు, టీడీపీకి ఇంకొద్ది మంది వేశారు. అంటే వైసీపీతో అభ్యర్థిగా కాకుండా తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే కాపు ఓట్లు, టీడీపీ ఓట్లు, జనసేన ఓట్లు, తన వ్యక్తిగతంగా తనకు వచ్చిన ఓట్లు అన్నీ కలిసి అద్భుతమైన మెజారిటీ సంపాదిస్తాను, నేను నెగితే జగన్ మీద నెగ్గినట్లే అన్న ఒక సిట్యుయేషన్ క్రియేట్ చేయడం ద్వారా జగన్ వ్యతిరేక శక్తులను కూడగట్టవచ్చు, నిధులను సమీకరించవచ్చు అన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లున్నది. అయితే ఆలోచనలు ఊహ వరకు బాగానే ఉంటుంది, అది కాన్సెప్చులైజేషన్ చేయొచ్చు కానీ అది రియాలిటీ అవ్వటం అనేది చాలా అసంబద్ధము, అసహజము. చిరంజీవిని ఎవరో కాంట్రాక్టర్ తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డితో కలిశారని, నరసాపురం నుంచి పోటీ చేయించాలని కోరారని ఆయన అంగీకరించలేదని, చిరంజీవి చరణ్ కూడా అందులో ఉన్నారు కాబట్టి ఆచార్య సినిమా హిట్ కావటానికి జగన్మోహన్ రెడ్డి సహకారం కోరారని, లేకపోతే రాజ్యసభ ఆఫర్ చేశారని, ఇటువంటి పుకార్లన్నీ లేపుతున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో కథనం వచ్చింది కాబట్టి ఇది నిజమవుతుందని, టైమ్స్ ఆఫ్ ఇండియాలో 100 కథనాలు చెప్పగలను, అవి నిజం కాని కథనాలు, అవి రాజుగారి ఊహలు. అలాగే వారికి ఏదో ముట్ట చెప్పారని, వీరికి ఏదో ముట్ట చెప్పారని ఏంటేటో రకరకాల ఏం మాట్లాడితే ఆకుకు అందకుండా పోకకు పొందకుండా ఆయన మాట్లాడుతున్నారు. కాపులు నరసాపురం నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నమాట నిజమే కానీ వారందరూ జనసేన వెంట లేరు, టీడీపీ వెంట లేరు, రాజుగారి వెంట లేరు.